బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే రూపి మనోహరన్. భవిష్యత్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఇక సనత్నగర్ డివిజన్లోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో ఉద్యోగులు, వైద్య సిబ్బంది, నర్సులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ సమావేశమయ్యారు. ఈ నెల 15న తుక్కుగూడలో నిర్వహించే విజయపరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నేతృత్వ పాలన సాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందంతోనే పనిచేస్తున్నాయని అన్నారు ఎమ్మెల్యే రూబీ మనోహరన్. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు కోట నీలిమ. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెయింట్ థెరిసా హాస్పిటల్ అండ్ చర్చ్ ప్రాంగణంలో ఒక స్పెషల్ మీటింగ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తో, హాస్పిటల్ స్టాఫ్ తో చేయడం జరిగింది. వీళ్ళ ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కంపాషన్ అండ్ సర్వీస్ is the hallmark of the politics of Congress. Congress politics ante, Congress ideology ante compassion and service. అందుకనే మేము ఈ చర్చ్ దగ్గర నుంచి, ఈ హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవడం, ఎన్నో సార్లు ఇన్స్పైర్ అవడం జరిగింది. ఈ రకమైన సర్వీస్ వాళ్ళైతే సొసైటీకి చేస్తారో, అలాంటి సర్వీస్ మేము కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా వాళ్ళని తీర్చడానికి మేము ఇవాళ హామీ ఇచ్చాం. ఇక్కడ చిన్న చిన్న విషయాలు, లైట్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోకాలు నీళ్ళు వస్తాయి, ఇలాంటి చిన్న చిన్న